हाय फ्रेंड्स, वेलकम बैक भूषण टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, आंध्र प्रदेश ग्रामीण विकास बैंक रिलेटेड वीडियोस लो इदि मूडो वीडियो अन्नमाट। फस्ट वीडियो लो मनमु ऑनलाइन लो आंध्र प्रदेश ग्रामीण विकास बैंक लो अकाउंट नैते ओपन चेसुकुन्नाम अन्नमाट। कंप्लीट गा ओपन चेसुकुन्न तर्वात वेंटने मनमु मोबाइल बैंकिंग कूडा रिजिस्ट्रेशन अनेदि चेसुकोवच्चु। अंड मनमु कंप्लीट गा ओपन चेसुकुन्न तर्वात विद इन 2 वीक्स लो मनकु ई विधंगा एपीजीवीबी आंध्र प्रदेश ग्रामीण विकास बैंक नुंचि एटीएम कूडा रावडम अयिते जरुगुतुंदन्नमाट। पोस्ट लो मन आधार कार्ड लो उंडे अड्रस की ओकेना। अंड ई विधंगा मनकु पोस्ट लो वच्चिन तर्वात मनमु ब्रांच कु वेल्लकुंडाने ఏటీఎం పిన్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, బ్రాంచ్ కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట। సో అదెలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అన్నమాట। సో వీడియోని మీరు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ లో అయితే ఉంచుకోండి। సో మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం। सो फ्रेंड्स, इंदुकोसम मीकु आंध्र प्रदेश ग्रामीण विकास बैंक मोबाइल बैंकिंग फेसिलिटी अनेदी उंडाल्सि उंटुंदन्नमाट। ओकेना, सो सिंपल गा मीरु एपीजीवीबी मोबाइल बैंकिंग ऐप नि अयिते ई विधंगा ओपन चेसुकोंडि। सो मीरु ऑनलाइन लो बैंक अकाउंट नि ओपन चेसुकुन्न तर्वात वेंटने मीरु मोबाइल बैंकिंग अनेदी न्यू रिजिस्ट्रेशन चेसुकोवच्चु अन्नमाट। सो नेनैते ऑनलाइन लो ओपन चेसुकुन्नानु काबट्टि वेंटने न्यू रिजिस्ट्रेशन अनेदी चेसुकुन्नानु। అండ్ ఒకవేళ మీరు బ్రాంచ్ లో అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా మీరు మీ బ్రాంచ్ కి వెళ్లి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట। సో ఆన్లైన్ లో ఓపెన్ చేసుకుంటే మాత్రం బ్రాంచ్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, వెంటనే మీరు మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, సో నేను ఆల్రెడీగా మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది అన్నమాట। ఓకేనా, సో సింపుల్ గా ఏపీజీవీబీ మొబైల్ బ్యాంక్ యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎం పిన్ ని ఎంటర్ చేయమంటుంది। సో సింపుల్ గా మీరు మీరు సెట్ చేసుకున్న ఎం పిన్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట। ఓకేనా, సో లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అన్నమాట డాష్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట। అండ్ ఇక్కడ మనకు ఈ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట। సో దానిపై మనం క్లిక్ చేయాలి। సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా లింక్ అప్ ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్స్ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట। సో ఇక్కడ మనము రెండో ఆప్షన్ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దానిపై మనం క్లిక్ చేయాలన్నమాట। సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట। సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏటీఎం కార్డ్ని పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవచ్చు, అండ్ మీరు మీకు ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత మూడో ఆప్షన్ ఏటీఎం పిన్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు, అండ్ తర్వాత యాక్టివేట్ డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, సో సింపుల్గా మనము ఏటీఎం పిన్ జనరేషన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మూడో ఆప్షన్ ఏటీఎం పిన్ జనరేషన్పై క్లిక్ చేయాలన్నమాట। సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా సెలెక్ట్ అకౌంట్ అని చెప్పేసి మన అకౌంట్ అనేది చూపించడం జరుగుతుంది। సో సింపుల్గా మనము కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి। సో కన్ఫర్మ్పై క్లిక్ చేయగానే ఈ విధంగా అన్నమాట పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది। ఇక్కడ మనకు మన అకౌంట్ నంబర్, మన సిఐఎఫ్ నంబర్, తర్వాత ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ కార్డ్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట। సో మనకు పోస్ట్ లో ఏదైతే ఏటీఎం నంబర్ వచ్చిందో ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట। ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి అదే నంబరో కాదో అని చెప్పేసి। ఓకేనా, అండ్ తర్వాత కింద మీకు ఎంటర్ న్యూ డెబిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట। ఇక్కడ మీరు మీ యొక్క ఏటీఎం కార్డుకు ఏ పిన్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిన్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట। ఓకేనా, అండ్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఎంటర్ కన్ఫర్మ్ డెబిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి ఇంకోసారి మీరు అదే పిన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। సో ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై మనం క్లిక్ చేయాలి। సో సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది అన్నమాట। ఓకేనా, ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట। సో ఈ విధంగా మనము ఓటీపీని అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేయాలి। సో సబ్మిట్పై క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి మీరు సెట్ చేసుకున్న అనేది సెట్ అయితే అయిపోతుంది అన్నమాట। ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు బ్రాంచ్కి వెళ్లకుండానే ఏటీఎం పిన్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట, ఐ మీన్ ఏటీఎం పిన్ని సెట్ చేసుకోవచ్చు। ఓకేనా, సో వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అనేది చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బై బై।